నన్ను ప్రేమించితివి నా యేసు, నన్ను ప్రేమించితివి, నన్ను ప్రేమించితివి నా యేసు, నన్ను ప్రేమించితివి నా యేసయ్య. పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగును గాక. మా అందరూ బాగున్నారుగా? దేవుని మహాకృపను బట్టి, ప్రేమను బట్టి మరలా ఈరోజు కూడా మనందరం కలుసుకుంటానికి దేవుడు కృప చూపించారు. గడిచినటువంటి రోజుల్లో
వరదల్లో చాలామంది పాపం ఇబ్బంది పడ్డారు. ఆ వరదల్లో ఉన్నవారికి మా వంతు హెల్ప్ చేయడానికి దేవుడు కృప చూపించాడు. కొన్ని ప్రాంతాల్లో ఒంబే కాలనీలో కండ్రిక జక్కంపొడి ప్రాంతాల్లోకి వెళ్ళి వస్త్రాలు ఆహార పదార్థాలు బిస్కెట్ ప్యాకెట్స్ వాటర్ ప్యాకెట్స్ వరదలు వచ్చిన ప్రాంతాల్లోకి వెళ్ళి డిస్ట్రిబ్యూషన్ చేయడానికి దేవుడు కృప చూపించారు. మీలో కొంతమంది దానికోసం కానుకలు పంపారు. దేవుడు మిమ్మల్ని అనేక రెట్లతో దీవించునుగాక. చిన్న వాక్యాన్ని చదువుకుందాం చూడండి. రూతు గ్రంథం 1:16 నా వెంబడి రావద్దనియు నన్ను విడిచి పెట్టమనియు నన్ను బతిమాలుకొనవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, ఇక్కడున్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశ్రవదించండి. వాక్యాన్ని వివరిస్తూ ఉండగా అర్థం చేసుకునే మనసిచ్చి మీరే మహిమ పొందమని, నన్ను అభిషేకించి మాట్లాడమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునుగాక. ఈరోజున అంశం ఏంటంటే ఒక మంచి తీర్మానం. మన జీవితంలో చాలా సందర్భాల్లో ఒక నిర్ణయం లేకపోతే ఒక తీర్మానం తీసుకుంటూ ఉంటాం. మనం తీసుకునే తీర్మానం మన జీవితాన్ని మోళ్ళు చేస్తూ ఉంటుంది. మనం తీసుకునే ఒక తీర్మానం అనేకులకు మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. అది మంచి తీర్మానం అయితే, చెడ్డ తీర్మానం అయితే మనము ఫలాక్షతాం, మనము దెబ్బతింటాం, అనేకులు కూడా దెబ్బతినేటట్లుగా తయారవుతాం. మనం మన జీవితంలో మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఒక మంచి తీర్మానం, ఒక మంచి నిర్ణయం మనం తీసుకోవాలి. ఇక్కడ చదువుకున్న భాగముల్లో రూతు ఒక మంచి తీర్మానం తీసుకుంది. ఆమె అత్తకు లేదు ఆ తీర్మానం. దేవుణ్ణి ఎరిగినటువంటి నయోమి ఆ జ్ఞానం లేదు. దేవుణ్ణి ఎరిగిన నయోమి కుటుంబం ఒక చెడు తీర్మానం చేసుకుని బెత్లెహేములో కరువు వచ్చిందని చెప్పి అక్కడి నుంచి మోయాబు దేశంలో చక్కగా తిండి దొరుకుతుంది, అక్కడ సమృద్ధి ఉంది, అక్కడ పచ్చగా ఉందని చెప్పి దేవుని సన్నిధి అయిన ఆ బెత్లెహేమును వదిలిపెట్టి, దేవుని సన్నిధిని వదిలిపెట్టి రొట్టెల ఇల్లు లాంటి సమృద్ధి గల ఆ ఇంటిలో, ఆ ఊరిలో కొంచెం కరువు రాగానే కంగారు పడిపోయి ఒక తప్పుడు తీర్మానం తీసుకుంది. ఆ తప్పుడు తీర్మానం తీసుకున్న కారణం చేత తన పిల్లలను పోగొట్టుకుంది, తన భర్తను పోగొట్టుకుంది, ఒంటరి అయిపోయింది. ఆ పిల్లలకు వచ్చిన కోడళ్ళు మాత్రం మిగిలారు. ముగ్గురు ఆడవాళ్ళే, వెళ్ళేటప్పుడు ముగ్గురు మగవాళ్ళు వెళ్ళారు, ఒక ఆడమ్మాయి వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ తీర్మానాన్ని వారు ఇంప్లిమెంట్ చేసిన తర్వాత జరిగిన సంగతి ఏంటంటే, ముగ్గురు మగవాళ్ళు వెళ్ళిపోయారు, ముగ్గురు ఆడవాళ్ళు మిగిలిపోయారు. ఎంత భయంకరం అండి. వెళ్ళిపోవడం అంటే ఊరిడిచి వెళ్ళిపోవాలా, దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. ఎంత భయంకరమైన పరిస్థితో అక్కడ దాపురించిందో చూడండి. ఒక తప్పుడు తీర్మానం ముగ్గురు ప్రాణాల మీదకు వచ్చింది. కొన్నిసార్లు దేవునికి వ్యతిరేకమైన తీర్మానాలు చేస్తూ ఉంటాం. ఉండాల్సిన సంఘంలో ఉండకుండా, రక్షణ పొందినటువంటి సంఘంలో ఉండకుండా, రక్షణలోకి నడిపించినటువంటి ఆత్మీయ తండ్రి దగ్గర ఉండకుండా అటు ఇటు జంపులు చేస్తూ ఉంటారు కొంతమంది. ఇక్కడ కొంతమంది జంపు జలానీలు ఉన్నారు స్థానిక సంఘాల్లో. వీళ్ళు దైవజనుని మీద, సంఘం మీద అపనమ్మకస్తులుగా ఉంటారు. సంఘానికి వస్తారు బాగుపడతారు, సంఘానికి వస్తారు సంపాదించుకుంటారు, దరిద్రులుగా సంఘానికి వస్తారు ధనవంతులుగా మారుతారు, ఇల్లు లేని వారుగా సంఘానికి వస్తారు ఇల్లు కొనుక్కుంటారు, వాహనం లేని వారుగా వస్తారు వాహనాలు కొనుక్కుంటారు, వస్తువులు లేని వారుగా వస్తారు వస్తువులు కొనుక్కుంటారు, ఎందుకు ఈ పనికిరాని ఇరువు లేని బ్రతుకుతో వస్తారు
ఒక మంచి గుర్తింపు సంఘంలో పొందుకుంటారు. వచ్చిన తర్వాత వీళ్ళకి కొమ్ములు వస్తాయి, వీళ్ళకి గర్వం వస్తుంది. మీ సంఘంలో మీరు జాగ్రత్తగా ఉండి మీ సంఘ అభివృద్ధికి పాటుపడండి, మీ సంఘ శ్రేయస్సుకి పాటుపడండి. అలా తప్పుడు తీర్మానాలు చేసుకుని వెళ్ళిపోయిన ఫ్యామిలీలు ఆడల్లో చేరతారు. ఆ మందిరంలో నుంచి ఆ మందిరంలో ఆ మందిరం ఒక్కసారి అలవాటు పడినోడు జంపు చేయడానికి వాడు ఎంతమంది కొత్త వాళ్ళు ఇది ఎట్టందో చూద్దాం, ఇది ఎట్టందో చూద్దాం. యూట్యూబ్లో చూడండి, ఏ ఛానల్ పెట్టినా ఈ సబ్స్క్రైబ్లు చేసుకుంటా, ఈ సినిమా పోస్టులు పెడతాం, లేకపోతే ఆ రోజు వస్తే వార్తలు పెట్టేసి తమిళంలో ఎంతో మందిని మాకు వ్యూవర్స్ ఉన్నారని చెప్పుకుంటాకి, సబ్స్క్రైబ్స్ ఉన్నారని చెప్పుకుంటాకి, ఇలాగ ఆకర్షితం చేయడానికి ఎంతోమంది ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ తెలియక వీళ్ళు పిచ్చి పిచ్చి తీర్మానాలు చేసుకుని ఉన్న సంఘాన్ని ఎగ్గొట్టి మానేసి ఆ సంఘానికి ఆ సంఘానికి తిరుగుదామని తీర్మానం తీసుకున్న బిడ్డ ఇదంతా కూడా నయోమి తీర్మానస్తులు. వీళ్ళందరూ ఏమైపోయింది నయోమి వెళ్ళి, ఆ కుటుంబం ఏమైపోయింది వెళ్ళి. ఆ తర్వాత బుద్ధి వచ్చినప్పుడు తిరిగి మరలా బెత్లెహేములోకి వచ్చేద్దామని చెప్పి ఆమె వచ్చినప్పుడు ఇద్దరు కోడల్ని, అమ్మా మీరు వెళ్ళిపోండి అమ్మా, మీరు చక్కగా పెళ్ళిళ్ళు చేసుకుంటే తల్లులారా, నేను అన్నీ పోగొట్టుకున్నాను, నా పనికి మాలిన తీర్మానం తీసుకొని నాకు బుద్ధి వచ్చిందమ్మా, నేను మరలా బెత్లెహేముకి వెళ్ళిపోతున్నానని చెప్పి బయలుదేరుతూ ఆ ఓర్పా అనే కోడల్ని, రూత్ అనే కోడల్ని, నువ్వు వెళ్ళిపోండి అమ్మా వెళ్ళిపోండి అని బతిమలాడితే ఓర్పా ఏమో ముద్దు పెట్టి వెళ్ళిపోయింది, రూతేమో నేను వెళ్ళను, నీ దేవుడే నా దేవుడు, నువ్వు వెనకాలే నేను వస్తా, నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉంటా, నువ్వేం చేస్తే నేను అదే చేస్తా, నన్ను రావద్దు అనొద్దు, నన్ను వెళ్ళిపో అనొద్దు, నీ దేవుడే నా దేవుడు అని చెప్పి ఒక మంచి తీర్మానం తీసుకుంది. నయోమితో కలిపి మరలా ఆ రూతు బెత్లెహేముకి వచ్చింది. అద్భుతమైన రీతిలు దీవించబడింది, ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోకి నడిపించబడి యేసుప్రభు వంశావళిలో రూతు పేరు కూడా చేర్చబడింది. ఎంత గొప్ప సంగతి, ఎంత గొప్ప విజయం, గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి బిడ్డగా రూతు మార్చబడింది. అది ఒక మంచి తీర్మానం. చెడ్డ తీర్మానం తీసుకున్న నయోమి పట్ల చాలా నష్టం జరిగింది, మంచి తీర్మానం తీసుకున్న రూతు పట్ల చాలా మంచి జరిగింది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోషువ ఒక తీర్మానం తీసుకున్నాడు. యెహోషువ తీసుకున్న తీర్మానం ఏంటంటే, చుట్టుపక్కల ఉన్న ప్రజలు నేను ఆ దేవుణ్ణి కొలుస్తాను, నేను ఈ దేవుణ్ణి కొలుస్తాను, నేను అటు వెళ్తాను, నేను ఇటు వెళ్తాను అని చెప్పి ఆయనతో అంటున్నప్పుడు, మీరు దేన్ని కొలుసుకుంటారో కొలుసుకోండి, మీరు ఎక్కడికి పోతారో పోండి, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదాము అని చెప్పి ఒక మంచి తీర్మానం తీసుకున్నాడు. అద్భుతమైన విజయాలు యెహోషువ తన యొక్క జీవితంలో సంపాదించుకున్నాడు. దేవునితో మంచి సంబంధం కలిగి ఉన్నాడు. మోషే తర్వాత ఇశ్రాయేలు ప్రజల్ని యెహోషువ నడిపించే స్థాయికి ఎదిగాడు. అతని తీర్మానం ఏంటంటే, నేను యేసయ్యను వెంబడిస్తాను. దావీదు ఒక తీర్మానం తీసుకున్నాడు 23వ కీర్తనలో 6వ వచనంలో, కృపాక్షేమములే నా ఇంట వచ్చును బ్రతుకు దినములన్నీ, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను అని చెప్పి దావీదు ఒక మంచి తీర్మానం తీసుకున్నాడు. అద్భుతమైనటువంటి రాజుగా వర్ధిల్లాడు, అనేకులకు వెలుగ్గా మార్చబడ్డాడు, రాజ్యాల మీదకి జయాన్ని సంపాదించుకున్నాడు. ఇటు దేవుని దయలోను, ఇటు మనుషుల దయలోను గొప్ప రాజుగా దావీదు హెచ్చించబడ్డాడు. హీన స్థితిలో నుండి ఉన్నత స్థితిలోని, ఎప్పుడు చూసినా దేవుణ్ణి స్తుతించేవాడు, దినమునకు 7 మార్లు ఆయన్ని ఆరాధించేవాడు. కానీ ప్రియమైన దేవుని బిడలారా, ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మీలో కొంతమంది ఇష్టానుసారమైన తీర్మానాలు చేసుకుంటున్నారు, ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నారు. అనేకులకు ఉపయోగపడవలసిన నీవు, నీ ద్వారా అనేకులు మేలు పొందవలసి ఉండగా నీవు దేవునికి వ్యతిరేకమైన, సంఘానికి వ్యతిరేకమైన, సేవకు వ్యతిరేకమైన తీర్మానం చేసుకుంటూ, సేవకునికి వ్యతిరేకమైన తీర్మానాలు చేస్తూ దేవుని దుఃఖపెట్టే స్థితిలోనికి వెళ్ళి సంపాదించుకున్న పేరు పోగొట్టుకుంటున్నావు,
సంపాదించుకున్న పరిశుద్ధతను పోగొట్టుకుంటున్నావు. నీ పిల్లలు బాగుపడే స్థితిలో నుండి మరలా దిగజారిపోయే స్థితిలోకి వచ్చేస్తూ ఉన్నారు. అభివృద్ధి పదంలో నుండి దిగజారేదానికి అవకాశాలు ఇస్తూ ఉన్నావు. నువ్వు సంపాదించుకున్నవన్నీ ఒక్కొక్కటిగా పోగొట్టుకుంటున్నావు. కారణం, నువ్వు తీసుకున్నటువంటి ఒక పనికిరాని తీర్మానం, నువ్వు తీసుకున్నటువంటి ఒక నిర్జీవమైన తీర్మానం, స్వార్థముతో కూడిన తీర్మానం, గర్వముతో కూడిన తీర్మానాన్ని నువ్వు తీసుకోవటం వలన ఇబ్బందులు గల పరిస్థితులు కొని తెచ్చుకుంటున్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు తీర్మానం అద్భుతమైన తీర్మానం, దేవుని మందిర నిర్మాణాన్ని కొనకైన తీర్మానం. ఒక మందిరాన్ని కట్టాలని తీర్మానం చేసుకున్నాడు, కానీ దేవుడు తన కుమారుని చేత మందిరాన్ని కట్టాడు. నువ్వు ఒక మందిరాన్ని కట్టేటట్లుగా నీ జీవితం ఉండాలి, ఒక జీవితాన్ని కట్టేటట్లుగా మన బ్రతుకు ఉండాలి, కానీ అనేకులను డిస్టర్బ్ చేసేటట్టుగా మన బ్రతుకు ఉండకూడదు. దావీదుకి ఎంతో ఉంది, ఎంతో పలుకుబడి ఉంది, ఎంతో అధికారం ఉంది, దేవునికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు. మీలో చాలామంది దేవునికి ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు. ఏదైనా చిన్న ఫంక్షన్ తగిలితే మందిరాన్ని అగ్గొట్టి వెళ్ళిపోతున్నావు, ఏదైనా చిన్న ఇబ్బందికి కలిగితే మందిరానికి రాకుండా ఇంట్లోనే ఉండిపోతున్నావు. ఒక దినము దేవుని మందిరంలో గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమని నీకు వాక్యం తెలిసినా కానీ నువ్వు ఇన్ని మెదలకుండా ఉంటున్నావు, దేవుని యొక్క ఆ దీవెనలు దూరం అయిపోతున్నావు. ప్రియమైన దేవుని బిడ్డ, వాక్యం ఎన్నుచున్న బిడ్డ, ఇప్పటికైనా దేవుని సన్నిధికి రా, ఇప్పటికైనా దేవుణ్ణి నమ్ముకో. జీవము కలిగిన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు మన పక్షాన ఉన్నాడు, మన పట్ల కార్యం చేసే దేవుడుగా ఉన్నాడు. ఇంకా నువ్వు అశ్రద్ధలో ఎన్నాళ్ళు ఉంటావు, ఇంకా ఏదేదో చేయాలని సొంత ఆలోచనలు ఎన్నాళ్ళు నీ బ్రతుకు కొనసాగిస్తావు. ఇప్పటికైనా దేవుని వైపు తిరిగి ఒక మంచి తీర్మానం తీసుకున్నట్లయితే, ఒక మంచి బ్రతుకులోనికి నువ్వు వెళ్ళినట్లయితే, దేవుడు నీ పట్ల గొప్ప కార్యము చేయాలని, నీ బిడల పట్ల గొప్ప కార్యం చేయాలని నువ్వు తీసుకున్న తాగుతాననే తీర్మానం వల్ల నీ అవయవాలు పోగొట్టుకుంటున్నావు, నువ్వు తీసుకున్న సినిమాల తీర్మానం వల్ల నీ భక్తిని పోగొట్టుకుంటున్నావు, నువ్వు తీసుకున్న అప్పులు చేసి అది ఇది చేయాలని తీసుకున్న తీర్మానం వల్ల అప్పులు పాలై కూర్చున్నావు. ఈరోజున దేవుని బిడ్డ, నీ స్థితిలో నువ్వు ఉన్నావంటే, అనేకులకు దీవెనకరంగా నువ్వు మారాలి అని అంటే, నువ్వు దేవుని సన్నిధిలో ఎదిగే బిడ్డగా, దేవుని సన్నిధిలో వర్ధిల్లా బిడ్డగా నువ్వు ఉండాలి. కానీ ఇంకా దేవునికి దూరమైన పరిస్థితుల్లో నువ్వు ఉండి, ఇంకెంతకాలం దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోకుండా, దేవుని చిత్తాన్ని చేయకుండా, దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుచు ఎన్నాళ్ళు ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటావు. నువ్వు దేవుని పనిలో ఇన్వాల్వ్ అవ్వాలి. దేవుడు పిలిచాడంటున్నావు, దేవుడు ఎన్నుకున్నాడు అంటున్నావు, ఇంకా లోకాన్ని ఇడిచిపెట్టలేకపోతున్నావు, ఇంకా లోక పరిస్థితుల్ని వదిలిపెట్టలేకపోతున్నావు, ఆ వేదన ఆ బాధను అనుభవిస్తున్నావు, అప్పుల మీద అప్పులు, తెప్పల మీద తెప్పలు పడుతూ ఉన్నావు, నీ భార్య మీద అనుమానం, నీ భర్త మీద అనుమానం, నీ పిల్లల మీద అనుమానం. ఎంతకాలం మనశ్శాంతి లేకుండా బతుకుతావు, ఎంతకాలం విడుదల లేకుండా బతుకుతావు? అయ్యా, ఒక్కసారి నన్ను దర్శించు, నిన్ను నమ్ముకుంటానని తీర్మానం చేసుకో. ఇంకా చాలామంది దేవుణ్ణి నమ్మని వారు భయంకరమైన బాధలు, శ్రమల్లో, శోధనలో తన యొక్క బ్రతుకు బండి ఏడుస్తూ ఉన్నారు. కానీ నా దేవుడు సెలవిస్తున్నాడు, మీరు గనక యేసు వైపు తిరిగితే, మీరు గనక ఆయన వైపు తిరిగినట్లయితే, అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవుడు మీ పట్ల జరిగించడానికి ఇష్టపడుతున్నాడు. దయచేసి ప్రియమైన దేవుని బిడ్డ, యేసయ్య వైపు తిరగండి, యేసయ్యని నమ్ముకోండి, ఆయన చెప్పేటువంటి మాట వినండి. ఎంతకాలం అనారోగ్యంతో బాధపడతావు, ఎంతకాలం అప్పులు, ఈ అప్పు తీర్చడానికి ఆ అప్పు తీర్చడానికి ఈ అప్పు, ఎంతకాలం కూరుకుపోతావు, ఎంతకాలం దేవునికి దూరంగా ఉండి ఆరోగ్యాన్ని కోల్పోతావు? కనుక మీరు ఎంతోమంది ఫోన్లు చేసి ప్రార్థన చేయించుకుంటున్నారు, ఆరోగ్యవంతులుగా ఉంటున్నారు, కానీ సాక్ష్యం చెప్పలేకపోతున్నారు. నాకు స్థలం అమ్మాలి, నాకు ఇల్లు రిజిస్ట్రేషన్ అవ్వాలని ప్రార్థన చేయించుకుంటున్నారు. అయ్యా, అది అమ్మితే నేను మీ పనిలో ఉపయోగపడతానని చెబుతున్నారు కొంతమంది. అమ్మిన తర్వాత కనీసం అమ్మామని కూడా, రిజిస్టర్ అయిపోయిందని కూడా చెప్పట్లేదు. ఎంత భయంకరమైన పరిస్థితుల్లో మీలో కొంతమంది ఉన్నారు. కృతజ్ఞత కలిగి ఉంటావు నేర్చుకోండి.
కృతజ్ఞత భావం కలిగి నువ్వు ఉన్నట్లయితే, కృతజ్ఞత కలిగిన జీవితాన్ని నువ్వు జీవించినట్లయితే, ఓడిపోయినా పోగొట్టుకున్నా ప్రతీది నువ్వు సంపాదించుకుంటావు. ఎక్కడైతే ఓటమి పాలయ్యావు, ఎక్కడైతే అప్పచెయ్యాలు చెవి చూస్తున్నావు, ఎక్కడైతే ఫెయిల్యూర్స్ చూసావో, అవన్నీ కూడా దీవెనలుగా విజయాలుగా దేవుడు నీ పట్ల మార్చబోతున్నాడు. నేను నా జీవితాన్ని యేసయ్యకి అర్పిస్తానని నువ్వు తీర్మానం తీసుకున్నప్పుడు, యేసయ్య రక్తంలో నువ్వు కడగబడాలి, నీ పాపాల కొరకు నా పాపాల కొరకు ఆయన సిలువలో తన రక్తాన్ని కార్చాడు, మూడవ రోజున తిరిగి లేచాడు. ఆయన తప్ప ఈ లోకంలో మరొక దేవుడు లేడని ఆయన చెప్పాడు. నేను కూడా నా అనుభవంలోంచి చెప్తున్నాను, భయంకరమైన పాపిష్ట జీవితంలో పేకల్లో తప్పుల్లో కూరుకుపోయిన నా జీవితాన్ని ఆయన పైకెత్తాడు. ఆశ్చర్యకరమైనటువంటి జీవితాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. కానీ ఈ రోజున మీలో అనేక మంది మనశ్శాంతి లేక బతుకుతున్నారు, నెమ్మది లేక బతుకుతున్నారు. నాకు ఇచ్చిన మనశ్శాంతి, నాకు ఇచ్చిన దీవెన, నాకు చేసిన మేలులు దేవుడు మీ పట్ల కూడా జరిగించునుగాక. ఈ టీవీ కార్యక్రమాల్లో కొంతమంది సహకారులుగా ఉంటున్నారు, అన్నదానాల్లో కొంతమంది సహకారులుగా ఉండి అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నటువంటి ఈ బిడలందరిని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ఇంకా కలువరి ప్రార్థన మందిరాన్ని కాని వారు ఎవరైనా ఉన్నట్లయితే, గుణదల్లో ఏలూరు రోడ్లో ఉంది, గన్నవరంలో ఉంది, దయచేసి గమనించండి. ఏ మందిరానికి వెళ్ళకపోతే మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను, మీ కొరకు ప్రార్థన చేస్తాను, మీతో మాట్లాడతాను, ఒకవేళ ఫోన్ చేసినా నేనే ఎత్తుతాను, నేనే సమాధానం చెప్తాను. మీ స్వస్థతల కొరకు మేము ప్రార్థన చేస్తాం, మీ అప్పుల కొరకు మేము ప్రార్థన చేస్తాం, మీ విడుదల కొరకు నేను ప్రార్థన చేస్తాను. నా దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచి బలపరిచి విడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఎక్కడైతే అనారోగ్యం ఉందో అక్కడ మీ హస్తం పెట్టుకోండి, మీకోసం నేను ప్రార్థన చేయబోతూ ఉన్నాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ బిడలను దీవించండి. ఎవరైతే అనారోగ్యం ఉన్న చోట తమ చేయి పెట్టుకున్నారో వారి చేయి కాదు, మీ హస్తం ఉంచి మీ నామములో నీ బిడలకు సంపూర్ణ విడుదల స్వస్థత కలుగునుగాక. కృప కలిగిన దేవా, నీ కృప చూపించి నీ కార్యం జరిగించి మహిమ పొందండి. దేవా, కోర్టు కేసుల్లో ఉన్నవారిని విడిపించి, అప్పుల్లో ఉన్నదాన్ని విడిపించి, రక్షణ లేని బిడలకు రక్షణ భాగ్యం దయచి, అన్నదానములో సహకారం అందించినటువంటి కుటుంబాలను దీవించండి. నెల నెల పంపుచున్నటువంటి ప్రభా ఈ కుటుంబాలు, సుబ్బారావు గారి కుటుంబాన్ని, మరొక కుటుంబాన్ని, ఇంకా కొంతమంది ప్రభువా చిన్న చిన్న కానుకలు పంపుచున్న ఈ కుటుంబాలను ఆశీర్వదించి, అయా ప్రతి వారం జరుగుతున్న అన్నదాన కార్యక్రమంలో ఈ బిడలు కూడా పాలు పొందులు పొందుతున్నందుకే తగిన ప్రతిఫలం కలుగునుగాక. వారు తీసుకున్న తీర్మానాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాను. ఇంకా అనేక మందిని లేపండి, నీ పనిలో ఉపయోగపడే బిడలుగా, అన్నదానంలో ఉపయోగపడే బిడలుగా తీర్చిదిద్ది మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడలారా, ఏ మందిరానికి వెళ్ళపోతే, గన్నవరంలో 5వ లైన్లో ఉంది కల్వరి ప్రేయర్ టెంపుల్, ప్రతి ఆదివారం సాయంత్రం 7 గంటలకు ఆరాధన, అలాగే ఉదయం 10:30కి ఏలూరు రోడ్లో కల్వరి ప్రేయర్ టెంపుల్లో ఆరాధన, ఉదయం 7:30కి కోరి రోడ్లో గంగరద్దుల దెబ్బ దగ్గర 7:30కి ఆరాధన, 3 ఆరాధనలు జరుగుతున్నాయి. తప్పనిసరిగా రండి, మీరు ఫోన్ చేయండి, నేనే ఎత్తుతాను, మీ కొరకు నేనే ప్రార్థన చేస్తాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మనసున్న మంచి దేవా, నీ మనసు నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. నా మదిని కోవెలగా మలుచుకోవయా,
నా హృదిని రారాజుగా నిలిచిపోవయా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా. మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా. మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా. నా మదిని కోవెలగా మలుచుకోవయా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా.